మునగ ఆకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మునగ ఆకులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈలు అధికంగా లభిస్తాయి. ఇంకా కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫైబర్, జింక్, బీటా కెరోటిన్లు ఎక్కువ మోతాదులో మునగ ఆకు తినడం వల్ల మన శరీరానికి అందుతాయి. మహిళలకు మునగ ఆకు ఎంతో ఉపయోగం. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు ఈ ఆకును తింటే ప్రసవం ముందు తర్వాత వచ్చే సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా తల్లి పాలు పెరగడానికి దోహదం చేస్తుంది. మునగ ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన గుండెకి ఎంతో మేలు చేస్తాయి. మునగ ఆకుని పిల్లల ఆహారంలో చేరిస్తే ఎముకలు గట్టిపడతాయి. మునగ ఆకులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉండటం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లను తగ్గించి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా చేయడంలోనూ, క్యాన్సర్ కారకాలతో పోరాడడంలోనూ మునగ ఆకు ఉపయోగపడుతుంది. పాలు వంటి పదార్థాల్లో కంటే మునగ ఆకులో ఏ విటమిన్ అధికంగా ఉండటం వల్ల కంటి సమస్యలు తగ్గిస్తుంది. ఆరెంజ్ వంటి పండ్లలో కంటే మునగ ఆకులో సి విటమిన్ అధికంగా లభిస్తుంది. మునగ ఆకు తినడం వల్ల కీళ్ల నొప్పుల్ని, కాలేయ వ్యాధులను, రక్తహీనతను, అల్సర్ని, ఒత్తిడిని, అలసటను తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా మునగ ఆకు పనిచేస్తుంది. మునగ ఆకుని అన్ని కూరల వల్లే వండుకోవచ్చు. పప్పులోనూ లేదా ఫ్రై చేసుకుని తినవచ్చు. కాషాయంగాను జ్యూస్ చేసుకుని తాగవచ్చు. పొడుల రూపంలో చేసుకుని అన్నంలో కలుపుకుని తినవచ్చు. మునగ ఆకుని ఎండబెట్టి పొడిగా చేసుకుని కూరల్లో కలుపుకోవచ్చు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మునగ ఆకును భారతీయులు వాడుతున్నారు. ఆయుర్వేదంలో 300కు పైగా రోగాలకు మునగ ఆకును ఉపయోగిస్తున్నారు. అందుకే ఆషాఢంలో మునగ ఆకు తినాలనే సంప్రదాయాన్ని పెట్టారు మన పెద్దలు. యాగా ఫిల్మ్స్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.